ఇనా మార్కెటింగ్ పెట్టారు గతంలో ఆదిలాబాద్ లో తయారైనటువంటి ధాన్యం బయటి జిల్లాకి వెళ్ళేది కాదు ఆదిలాబాద్ లో తయారైనటువంటి ధాన్యము మహారాష్ట్ర అమ్ముకోవడానికి వీల్లేకుండా ఉండేది ఇంటర్ స్టేట్ బ్యాండ్ ఉండేది ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు తన ధర పలికే ఎక్కడైనా అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పించాడు ఈ రోజు పసుపు బోర్డు గత 40 సంవత్సరాలుగా నేను వింటున్నాను పసుపు బోర్డు కావాలని కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేసిన విషయం మనం చూస్తాం ఈ రాష్ట్రంలో మీకు అందరికీ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టారు రామగుండంలో 6000 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారే ఎరువుల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాడు ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత శంకు ప్రారంభోత్సవం చేశాడు రామగుండంలో 800 మెగావాట్ల ఎంపీటీసీ ప్రాజెక్ట్ ఆయన ఫౌండేషన్ చేశాడు 800 మెగావాట్ల ప్రాజెక్ట్ ఆయననే అంకితం చేశాడు రామగుండంలో నది మీద తేలియాడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ 100 మెగావాట్లది ఆయననే శంకుస్థాపన చేశారు ఆయననే అంకితం చేశారు 1,20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు మీరు ఏ రోడ్డు వచ్చారు ఇప్పుడు నిర్మలించి వచ్చారా ఎట్లా ఉంది రోడ్డు ఎట్లా ఉంది ఒక్క మీ రోడ్డే కాదు దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ రోజు సూపర్ జాతీయ రహదారులు నిర్మించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఒక తెలంగాణలో 120,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణకు 9,00,000 కోట్ల రూపాయలు 9,00,000 కోట్ల రూపాయలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మరి ఈ రోజు వస్తున్నాడు మేము కాంగ్రెస్ వాళ్ళము మేము కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకలో గెలిచి వచ్చామన్నారు ఈరోజు కర్ణాటక రైతులు తిరుగుతున్నారు తెలంగాణలో కర్ణాటకలో 5 గంటలకు మించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 5 నెలల్లో రైతులంతా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు రైతులకు సంబంధించినటువంటి కవలైనటువంటి పరిస్థితి పూర్తిగా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి గ్యారెంటీలు అంటే ఈరోజు మరి అక్కడ అన్ని రకాలుగా గ్యారెంటీ అంటే మోసాలతో కూడినటువంటి గ్యారెంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా గ్యారెంటీలు అంటున్నాడు ఈ గ్యారెంటీలు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు కేసీఆర్ 7 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ ఉండేది మన తెలంగాణ కమిషన్ల పేరుతో కాంట్రాక్టర్ల పేరుతో ప్రాజెక్టుల పేరుతో పతకాల పేరుతో ఈరోజు ప్రజల వెన్ను విరిచి ఈరోజు ప్రజలను భిక్షగాళ్ళుగా చేసే విధంగా ఈరోజు కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారట ఇప్పుడు కేసీఆర్ భూములు అమ్ముకుంటున్నాడు కేసీఆర్ 6 నెలల ముందు మద్యం షాపులు అమ్మాడు జనవరిలో అమ్మాల్సినటువంటి మద్యం షాపులు 6 నెలల ముందు అభిషేకుడు ఎందుకంటే పైసలే టెండర్ వేయాల్సినప్పుడు జనవరిలో సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఒక చేతిలో పెన్షన్ పెడతాడు ఇంకో చేతిలో బీరు బాండి బాటలు పెట్టి ఆ పైసలు దక్కుంటాడు కేసీఆర్ ఒక చేతిలో పెన్షన్ పెడతాడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనో వితంతుల పెన్షన్ అనో మరో చేతిలో మరి బీరు బాండి రాగండి మీరు ఆ పైసలు నాకు ఇవ్వండి మీ కుటుంబాలు ఏమైపోయినా పర్లేదు మీ భార్య బిడ్డలు అగమైపోయినా పర్లేదు మీ భార్య బిడ్డలు ఆకలితో పస్తులున్నా పర్లేదు నాకు మాత్రం పైసలు కావాలి మీరు మధ్యాహ్నం నాగండి నాకు పైసలు ఇవ్వండి ఈరోజు తెలంగాణ ఈరోజు మరి మద్యం తెలంగాణగా మారిపోయింది ఏరులై పార్తా ఉంది మీ ఊళ్ళో ఎన్ని బెల్టీ షాపులు ఉన్నాయో మీకు తెలుసు 24 గంటలు రాత్రి 2 గంటలకు డోర్తో కూడా బార్ చేత బాటలు పెడతాడు చేతిలో 2 గంటలకే డల్పు కొట్టు సార్ నాకు భార్య బీరు బ్రాండ్ కావాలంటే పైసలు తీసుకుని పెడతాడు మంచి నీళ్ళు దొరకకపోవచ్చు రేషన్ కార్డు దొరకకపోవచ్చు ఉద్యోగాలు దొరకకపోవచ్చు రైతులు అప్పులు దొరకకపోవచ్చు కానీ టెన్షన్ గా అందుబాటులో ఉండేది కేసీఆర్ రాజ్యం లేదంటే బీరు బ్రాండ్
అందరికీ అందుబాటులో ఉంటుంది ఫుల్ ఫుల్ బాటిల్స్ హాఫ్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఇవ్వండి మీకు వెళ్ళాలక్క అన్ని రకాల బాటిల్స్ అమ్ముతాడు కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆడబిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక మిగిలేది చిప్పని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే అది ఏనుగులనే మిగుతారా లేక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది దేశాన్ని సర్వనాశనం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషించింది మజ్లిసుని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డది గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంటే 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు బుక్కు కుంభకోణము హెలికాప్టర్ల కుంభకోణము ఆటల పోటీల కుంభకోణము 2G స్పెక్ట్రం కుంభకోణము ఏది దొరికితే అది మింగడమే కాంగ్రెస్ పార్టీ పని కానీ మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ మన జీవితాలలో వెలుగు రావాలని నా తెలంగాణ బాగుపడాలని కానీ ఈ రకంగా అవినీతి పరుల ఈ రకంగా కుటుంబాల చేతిలో కుటుంబం బంది మన తెలంగాణ బందీగా ఉండకూడదని అన్ని రకాల పోరాటాలు చేశాము అన్ని రకాల పోరాటాలు చేశాము కానీ ఈ రోజు ఏమైపోయింది పోరాటాల్లో మనము కేసీఆర్ కుటుంబం కోసం పోరాటం చేయలే కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమో కేసీఆర్ కూతుర్ని ఎంపీ ఎమ్మెల్సీ చేయడం కోసమో కేసీఆర్ అల్లుని ఎంపీ చేయడం కోసమో ఇంకో అల్లుని మంత్రి చేయడం కోసమో ఈ రోజు మనం తెలంగాణ కోసం మన బిడ్డలు చనిపోలే తెలంగాణ ఉద్యమంలో మీరందరూ ఉంటారు సకల జనులు పాల్గొన్నారు విషయం దాగినటువంటి వాళ్ళు కొంతమంది పెట్రోల్ పోసుకొని మీడియా ముందు కెమెరాల ముందు తగలబెట్టుకొని ఆ మంటలకు మాంసపు ముద్దలు భూమి మీద పడుతున్నా కూడా మంటలకు జై తెలంగాణ నినాదం ఆపకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎదురున్న ట్రైన్ వస్తుంటే ఇక్కడ 2 నిమిషాల్లో నా శరీరం ముక్కలవుతుందని తెలిసి కూడా జై తెలంగాణ నినాదమిస్తూ ట్రైన్లకు ఎదురుగా వెళ్ళిపోయి ప్రాణదానం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కుటుంబం కోసమా కేసీఆర్ అవినీతి రాజ్యం కోసమా కేసీఆర్ యొక్క పార్టీ దోపిడి కోసమా ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఒకటి సోనియా కుటుంబము ఒకటి కేసీఆర్ కుటుంబం ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు దొందు దొందే ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు కవల పిల్లలు